ఈ నెల 24 నుంచి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సదస్సు దోహదపడుతుందన్న మంత్రి యనమల. త్రిపురలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్, మధ్యాహ్నం 12 గంటల వరకు 25% ఓటింగ్ నమోదు. ఢిల్లీలో బీజేపీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తామన్న మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం, నీరవ్ మోదీకి సహకరించిన 2 బ్యాంక్ అధికారులు సహా 3 అరెస్ట్. నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జోహన్నెస్బర్గ్ లో తొలి T20 వన్డే సిరీస్ విజయంతో ఉత్సాహంగా బరిలోకి దిగుతున్న టీమిండియా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం.